మనీ ఇంటిచ్చులకు స్వాగతం. ఈరోజు మనం సొరకాయ పాయసం ఎలా తయారు చేసుకోవాలి నేర్చుకుందాం. దీనికి కావాల్సినవి తురిపి పెట్టుకున్న సొరకాయ ఒక హాఫ్ కేజీది, ఒక లీటర్ పాలు, కొద్దిగా డ్రై ఫ్రూట్స్, ఒక 3 నుంచి 4 టీ స్పూన్ల నెయ్యి, 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి, ఒక 4 టీ స్పూన్ల సగ్గు బియ్యం. దాన్ని ఒక 10 నిమిషాల సేపు నానబెట్టి పెట్టుకోవాలి. రుచికి సరిపడా బెల్లం. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని దాంట్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుని దొరగా వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్ని దొరగా వేగాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుని కొద్దిగా కరిగించుకుందాం. నెయ్యి కొద్దిగా కరిగింది కదా, ఇప్పుడు సొరకాయ తురువంతా వేసి దొరగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సొరకాయ తురువు బాగా వేగింది. ఇప్పుడు పాలు పోసుకుందాం. ఇలా పాలు మరుగుతూ ఉండగా 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి వేసుకుందాం. ఇలాచి వేసుకున్న తర్వాత సగ్గు నానబెట్టిన సగ్గు బియ్యం కూడా వేసుకోవాలి. నీళ్ళు లేకుండా వేసుకుందాం. ఇప్పుడు సగ్గు బియ్యం అలాగే సొరకాయ తురుము బాగా ఉడికేలాగా ఉడికించుకుందాం. అన్నీ బాగా ఉడికాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఒక 2 నిమిషాలు తర్వాత బెల్లం వేసుకోవాలి, లేక వెంటనే వేస్తే పాలు ఇరిగిపోతాయి అన్నమాట. సో 2 నిమిషాల తర్వాత బెల్లం వేసుకుందాం. ఇప్పుడు సరిపడా బెల్లం వేసేసుకుందాం. ఈ వేడికి బెల్లం కరిగిపోతుంది. బెల్లం బాగా కరిగిపోయింది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుని సర్వింగ్ బౌల్స్లోకి తీసుకుందాం. ఇంత రుచికరమైన సొరకాయ పాయసం రెడీగా ఉంది.